పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణ తెలుగుదేశం పార్టీ కన్వీనర్ వేంద్ర శ్రీనివాస్ ఆధ్వర్యంలో అసెంబ్లీలో చంద్రబాబుకు జరిగిన అవమానాన్ని ఖండిస్తూ స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పాలాభిషేకం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ నాయకులు జగన్, కొడాలి నాని, అంబటి రాంబాబు, వల్లభనేని వంశీలు మర్యాదలు పాటించకుండా వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదని అన్నారు. చంద్రబాబుకు జరిగిన అవమానాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రశాంతంగా ఉండే ఆంధ్ర రాజకీయాలను వైసీపీ నాయకులు కక్షపూరిత ప్రతీకార రాజకీయాలుగా మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆవిడ్ని కించపరచడం జరిగింది. మరి బయటకు వచ్చి వైసీపీ మినిస్టర్లు, ఎమ్మెల్యేలు మేము ఆవిడని ఏమనలేదు, ఆవిడని ఎవరేమన్నారో అని అంటున్నారు. మరి మీ స్పీకర్ గారు మాట్లాడినప్పుడు మిమ్మల్ని ఊరుకో అన్నప్పుడు మీ రన్నింగ్ కామెంటరీ అందులో క్లియర్గా కనబడుతుంది. మరి మినిస్టర్లకి ఎమ్మెల్యేలకి కూడా అందులో వాళ్ళ అన్న మాటలు కనబడలేదా? మీకు కనబడకపోవచ్చు, కానీ దేశ ప్రజలకు అందరికీ కనబడుతున్నాయి. మీరు ఇలాంటి పోకడల్ని, ఇలాంటి సంస్కృతిని డెవలప్ చేసుకుంటూ వచ్చారంటే ఎల్లకాలం ఎవరో కూడా అధికారంలో ఉండరు. రేపు పొద్దున్న ఇదే పరిస్థితి మీకు వస్తుంది. మరి ఇవాళ అయ్యో పాపం అని అందరూ అంటున్నారు. మీరు రేపు పొద్దున్న దీనికి ప్రత్యేకంగా టీడీపీ వాళ్ళు చేసినప్పుడు అయ్యో పాపం అనే రోజులు కూడా పోతాయని చెప్పిన మరి భువనేశ్వర్ గారిని మరి మొన్న అసెంబ్లీలో అవమానపరచడం చాలా దారుణం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏ జగన్ మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడన్నా ప్రకృతి విలయతాండం చేసినప్పుడు ఆయన దగ్గరుండే అధికారులను పరిగెట్టించి, పార్టీ యంత్రాంగాన్ని పరిగెట్టించి అక్కడ కావాల్సిన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తే నువ్వు ఏ రోజైనా అక్కడ జరిగిన సంఘటన దగ్గరికి ఎప్పుడన్నా వెళ్ళావా? ఈ రోజుల్లో ఆ చంద్రబాబు నాయుడు కన్నీటితోటి నీ యొక్క పదవే పోతుందని చెప్పేసి మేము కోరుతున్నాం. చెప్పిన మహానీయుడు ఎన్టీ రామారావు గారు ఆయన ఈ రాష్ట్రానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఆయన పరిపాలనలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి మహిళలకి ఎంతో ఉన్న వాళ్ళు దాన్ని ఎంకరేజ్ చేసినట్టు ఆయన ఎక్కిలో అవుతుంటే దీన్ని పూర్తిగా కూడా వాళ్ళ బాబాయ్ హత్య కేసు ఇవాళ ఆ కేసులో వాళ్ళ కుటుంబ సభ్యులు బయటకు వస్తారని చెప్పేసి బాధ. డ్రగ్స్ మాఫియాగా మారిపోయింది, రోడ్లు లేవు, ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాల గురించి కూడా ఏమి చేయలేక ఇవాళ ప్రజల దృష్టి మార్చడానికి మరి ఆడవారి మీద ఎదురుదాడి చేయడం. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.